ఎంపీ పదవికి రాజీనామా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ స్పీకర్ కు రాజీనామా పత్రం సమర్పించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగటంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ రాక్షస పాలన అంతం కావాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ జనపద్ లో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. అక్కడి నుంచి పార్లమెంట్ కు వెళ్లి స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సింగరేణి కోల్ మైన్ ను ప్రైవేటు పరం చేయడం, వేలం విషయంపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఉత్తమ్. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై విచారణ చేపడతామన్నారు. బాధ్యులపై చర్యలుంటాయన్నారు ఉత్తమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వన్ మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూ బిల్డ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్, ది బ్యారేజ్ is collapsing in 2 to 3 years after construction. So I have already, you know, announced that we'll be ordering an inquiry to see whether who designed it, which agency, who has given approval, who has done the work, what is the loss, who's to be held accountable. We will work on this straight away. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా అన్న మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అధికారం పోయిందనే బాధలో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులను తీర్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రతి అంశంపై విచారణ జరుగుతుందని, అక్రమ మార్కులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీతక్క. వంద రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తామనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనము, వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం. ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే, ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో, అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు, దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్ని జన్మలు ఎత్తినా కొల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. కోడేరు మండలం ఎత్తం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి జూపల్లి.